नमस्ते एसआर 70 की स्वागत ना पेर शबाना अलत्तूर रोड गुंतललो पेपर पड़वलतो निरसन बुज्जीनायडु कन्रेगा मंडलम अलत्तूर रोड मार्ग में अलत्तूर पिल्लेटी वारी कन्रेगा पुतेरी मूड ग्राम पंचायती 15 हेलमेट ग्रामालकु ई रहदारी उपयोगपड़ुतुंदी ప్రతి అడుగడుగుకు గుంతలమయమైనందున ఈ గుంతలు 2 నుంచి 3 అడుగుల లోతులో ఏర్పడినందువలన వాహనదారులు రాకపోకలు సాగించుటకు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మార్గంలో వస్తున్న అలత్తూరు బస్సు రహదారి అద్వానంగా ఉన్న కారణంగా బస్సులో ఆర్టీసీ వారు అప్పుడప్పుడు నిలిపేస్తున్నారు. రహదారులు గుంతలమయం కావడానికి కారణం ప్రతిరోజు 40 నుంచి 60 టన్నుల మెటల్ టిప్పర్లు సుమారుగా 100 టిప్పర్లు తిరుగుతున్నాయి. వాటి ద్వారా మెటల్ రాయల్టీ వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీస రహదారి మరమ్మతులు చేయకుండా వదిలేశారు. స్థానిక శాసనసభ్యులు వైసీపీ నాయకులు మెయింటెనెన్స్ నిధులు కూడా విడుదల చేయించలేని అసమర్థత కారణంగా అద్వాన స్థితికి ఈ రహదారి అద్దం పడుతుంది. అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లను అధికారులు మామూలు వసూలు చేసుకుంటూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకు నిరసనగా బుచ్చినాయుడు కండేగ మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రహదారులను గుంతలలో పేపర్ పడవలతో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు, క్లస్టర్ కన్నయ్య నాయుడు, సురేష్ బాబు, రవీంద్రబాబు, సుధాకర్, ఆనంద్ కుమార్ శెట్టి, గురవయ్య బాబు, వీరరాఘవులు, హరి శ్రీనివాసులు, చిరంజీవి రెడ్డి మరియు జనసేన నాయకులు నవీన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. బుజ్జి కండేగ అడి కండేగ మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఇక్కడ ఆలత్తూరు పిల్లటి వారి కండిక పుత్తేరి 3 పంచాయతీలకి ఇంచుమించు 15 గ్రామాలకి ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఈ రహదారిలో అంత ప్రతి ఒక్క అడుగడుగు గుంతలమయమయ్యాయి. గుంతలే కాదు, బాయిలుమయమయ్యాయి. బాయిలు గుంతలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు జమ్మకు నీరు తీసుకు ఎక్కడ కూడా ఒక్క తట్టుబడిన పాపల పోయలేదు. కావున మేము ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్ఆర్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. అదేకాకుండా గుంటల్లో పడవుల్ని ఇడిపించి నిరసన తెలియజేస్తున్నాం. తెలుగుదేశం 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 జనసేన పార్టీ.